వ్యవసాయం స్థిరీకరణ జరిగితే పల్లెలు బాగుంటాయి, పంటలు పండితే ప్రజలు బతుకుతారు, 10 మందికి పని దొరుకుతుంది. రైస్ మిల్ల పనిచేసేవానికి, బియ్యం మోసేవానికి, బియ్యం తీసుకుపోయేవానికి, వడ్లు మోసేవానికి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఊరికేదో తమాషాగా చేయడం లేదు. 1 లక్ష మందికి ఎలికడ వస్తుంది, 8,000 మందికి పిల్లలకిడ వికలాంగుల పెన్షన్ వస్తుంది, 40,000 మందికి నెలకు ₹2,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఇవన్నీ బంద్ కావన్నా వీళ్ళు ఇస్తారా? ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా? వీళ్ళని నమ్మితే ఏమవుతుంది? అన్నిటికన్నీ బంద్ పెడతారు. 1 కరెంటు మీటర్ కాదు, అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి. ఎందుకు ఇస్తానరా? మా గుజరాత్లో 600 ఇస్తానం, మాకు ఎత్తలేరా ఓటు, మీరు పుజూలు చేస్తాను పైసలని నేను మాట్లాడతాను. ఇదే జగదీశ్వర రెడ్డి గారితో మాట్లాడి 2,000 ఉండన్నా 600 ఉండన్నా పెన్షన్ వినబడతలేదు. ఎంత ఉండాలమ్మా అన్న, ఎంత ఉండాలి పెన్షన్? మరి 600 బీజేపీకి ఇద్దామా, 2,000 టీఆర్ఎస్కి ఇద్దామా ఓటు? టీఆర్ఎస్ గెలుపులో ఇవాళ పోటీ చేసేది ఒక్క టీఆర్ఎస్ కాదు, ప్రగతిశీల శక్తులం ఏకమైన సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది. నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది. అందరం ఏకమవుతున్నాం. ఇంకా మిగతా ఎవరంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం. ఇక ఇందులో కొన్ని గడబళ్ళు ఉంటాయి. కరెంటు మీటర్లకు, రైతు వ్యతిరేక విధానాలకు, మన వడ్లు కొనందుకు, మన కరెంటు బంద్ చేస్తామంటున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలానికి అంటాలే. ఇలా ఇంకో పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ కోటేస్తే ఏమవుతుంది? కనగాలి బాగులు వారేసినట్టయితే, కనగాలి బాగులేసినట్టే. కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా? ఈడ సర్కారా ఆడ సర్కారా? అది గొర్రె గొతికే ముద్దున్నాకంతే, గజ్జున్నాకంతే. ఆ ఓటు కూడా వ్యర్థమవుతుంది, వేస్ట్ పోతుంది. చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ, ఏం చెప్తాంది, ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి. ఇలా ఒక వ్యక్తి గెలిచడం ఇంపార్టెంట్ కాదు. దీంతోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. టీఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది, గవర్నమెంట్ ఉంది. కానీ తెలంగాణ ఏమంటుంది, తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు. దేశమంతా చూస్తున్నది కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో, గోల్మాలు చూసో, గ్యారెడీ విద్యలు చూసో, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు చూసో మోసపోతుమా అంటే గోసపడతాం. దయచేసి మోసపోకుండా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత, ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం, ఆయనకి ముచ్చట చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి. ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి. మరి ఉన్న సౌకర్యాలు, ఉన్న పెన్షన్లు, ఉన్న వసతులు, ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి. చివరికి చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించింది. ఇంత అన్యాయమా? సత్య కూడా జీఎస్టీ, శ్మశానం మీద జీఎస్టీ, పిల్లలు తాగే పాల మీద జీఎస్టీ. అన్ని కొంచెం ఏం చేస్తాను? దొంగలకు, దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు 10 లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పిఏ పేరు మీద మొత్తం పేద పేదల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల, ఇది మా రాయశ్రీడు రాసిస్తుంది, రైతులు, మునుగోడు రైతులు ఓటేసే ముందర ఒక్కసారి మన బోరు కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి. ఏమమ్మా, మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంత గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, దాని ధర యాడ నుంచి యాడికిపోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి. మళ్ళా గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి. మనం కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే కలవది. ఎవరి చేతిలో కత్తి పెడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి. కరెక్టేనా? నిజమేనా అక్క? ఆ దారి పట్టాలి, ఆ చైతన్యం రావాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. నేను ఒకనాడు చెప్పిన, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవానంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పిన. వచ్చిందా లేదా? పోయిందా లేదా? మన కరెంట్ కడుపు నిండా రావాలంటే తెలంగాణ ఐతేనే వస్తుందని చెప్పినా ఇలా 24 గంటల కరెంట్ వస్తుందా లేదా దయచేసి ఆలోచన చేయాలి ఎవడో గాలిగాడు గత్తరగాడు వచ్చి ఏది పడతది చెప్తే ఏది పడతది మాట్లాడితే వానెంబడి గొర్రెదాటుడు పోతే గోల్మాల్ అయిపోతాం బతుకులు ఆగమైతే నిన్నయాల జర్రంతా జర 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 దారికి వస్తున్నాం బియ్యం ఎక్కువ చేసుకున్నాం 4 కిలోలు 6 కిలోలు చేసుకున్నాం ఇంత నలుగురికి అయితేమంటే 40 మంది ఉన్నా తీసుకోమన్నాం పేద సాదా అందరిని కాపాడుకొని గీత చేనేత కార్మికులను యాదవుల గొర్రెలను పోతే వాళ్ళ గొర్రెలు తెచ్చి ఇచ్చినాం ఎవరిని ఆదుకోలేదు ఇలా ముదిరాజులకు చేప పిల్లలను వేస్తున్నాం వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు బతుకుతున్నారు ఏ వర్గానికి అందనకుండా ప్రతి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక దరికి తెచ్చుకోవాలి తెలంగాణ గతంలో ఆగమైనం కాబట్టి ఇప్పుడు ఒక తవ్వకు రావాలని పాటుపడతా ఉన్నాం ఇట్లా పాటుపడే వాళ్ళం కాదని మనల్ని పోటు పడిచే వాళ్ళకు ఓటేస్తే డెఫినెట్గా మనకు దెబ్బ తగులుతుంది కాబట్టి మీ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా నేను మరొకసారి సిపిఐ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇలా క్రియాశీల శక్తులు ప్రగతిశీల శక్తులు అందరం కూడా ఏకమై ముందుకు పోవాలి కర్షకులను కార్మికులను సామాన్య ప్రజలను కాపాడడం కోసం కంకణ బద్దులమై ఈ దేశం నుంచి ఈ బీజేపీ గాలను తరిమి కొడితేనే ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వాన్ని తరిమి కొడితేనే మనకు విముక్తి దొరుకుతుంది కాబట్టి అదే పద్ధతిలో మనం ముందుకు పోవాలని ముఖానికి ఎదురెండ ఉన్నది ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టను నేను మళ్ళా చివరికి చల్లబడితే బ్రహ్మాండంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ అన్ని వర్గాలను మనం గౌరవించుకున్నాం మునుగోడులో కూడా గిరిజన సోదరులు ఉన్నారు 50 ఏళ్ళు మొత్తుకున్నాం మా తండ మా సర్పంచ్ కావాలి మాది మాకంటే ఎవడన్నా చేసిండా ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంటే 3,500 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం గిరిజన బిడ్డలు అయ్యేలా రాజ్యం వెళ్తా ఉన్నారు నేను చెప్పే మాటలన్నీ బట్టి గాలి మాటలు కావు మీ కళ్ళ ముందు ఉన్నాయి మీ అనుభవంలో ఉన్నాయి కాబట్టి దయచేసి అలవోకగా ఏమరపాటుగా ఓటేస్తే మన బతుకులాగమవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అనూహ్యమైన ఫలితం రావాలి మునుగోడు నుంచి వట్టి అటసటాలు గెలిచుడు కాదు ఎవ్వరు పెద్ద మేడతో గెలిచి అద్భుతంగా ముందుకు పోతారో వాళ్ళ యొక్క మెసేజ్ దేశానికి పోతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరగాలని టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా మీ అందరికీ నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా ఆనాడు మనం అటుకులు తిన్నామో ఉపవాసం ఉన్నామో పేగులు దిగేదా కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఓ లైన్లో పెట్టుకుంటున్నాం తిప్పల పడుతున్నాం ఇవాళ ఈ ఎలక్షన్ కూడా ఆశామాషిగా తీసుకోవద్దు ఇవాళ మనకు తోడుగా మన లెఫ్ట్ పార్టీల మిత్రులు వచ్చిర్రు ఇంకా చాలామంది వస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కదిలి ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ రకంగా ఈ ఎన్నిక ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో జరిగేటువంటిది కాదు కాబట్టి క్రియాశీల ప్రగతిశీల శక్తుల యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైన సందేశాన్ని దేశానికి ఇవ్వాలి కాబట్టి ప్రజలను చైతన్యపరచాలి కాబట్టి అటువంటి తీర్పే మునుగోడు నుంచి రావాలని అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత ఎండ ఉన్నా ఇంత ఓపికతో వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ చెప్పిన 4 మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి దయచేసి జై తెలంగాణ జై తెలంగాణ